యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవుచున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకుని పోవునని చెప్పెను. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం. అంతవరకు యోసేపు తన అన్నదమ్ముల కుటుంబాలన్నిటికీ పెద్ద దిక్కుగాను మానవ రూపంలో ఉన్న దైవానుగ్రహంగానూ ఉన్నాడు. అయితే యోసేపు తన మరణాన్ని సమీపిస్తూ చివరి మాటలు వారితో చెప్పుతున్నాడిక్కడ. యోసేపులాంటి వారంతా చనిపోతారు. వారితో పాటే వేలాది మేళ్లు సౌకర్యాలు చనిపోతాయి. అంతవరకు మంచిగా ఉన్న ఐగుప్తీయులు యోసేపు చనిపోయిన తర్వాత అతని కుటుంబ సభ్యులెడల విరోధభావం పెంచుకోవటం మొదలుపెట్టారు. మన ఎడల కూడా ఈ లోకస్థులు బంధువులు అలాగే ఉంటారు. మన తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం వారు మనెడల చూపిన ప్రేమ ఆదరణలు ఆ తర్వాత చూపించరు. మనలను చూసి ప్రక్కగా తప్పుకుని వెళ్ళిపోతుంటారు. ఈ లోక పద్ధతే అంతా. అయితే బాధాకరమైన యోసేపు మరణం మూలంగా కలిగిన దుఃఖానికి ఉపశమనం ఎలా కలిగిందో చూడండి. సజీవుడైన దేవుడు వారిని తప్పక దర్శిస్తాడన్న వాగ్దానం వారికి దొరికింది. యహోవాదేవుని దర్శనం ఎంత భాగ్యమది, ఎంత ఆదరణ! భూమి మీదకు పరలోకం వచ్చినట్టే కదా. ప్రభువా, ఈరోజు మమ్మును దర్శించు. నిజానికి నువ్వు మా గృహాల్లోనికి రావటానికి మేము యోగ్యులం కాము. యోసేపు అన్నదమ్ములకి ఇంకా వాగ్దానం చేయబడిందేమిటంటే వారు ఐగుప్తు నుండి బయటకు నడిపించబడతారు. ప్రస్తుతానికి మాత్రం యోసేపు చనిపోయిన వెంటనే ఐగుప్తు నుండి వ్యతిరేకత ప్రారంభమయ్యింది. అంతకుమించి అది భయంకరమైన బానిసత్వంగా మారబోతున్నది. అయితే వారు ఆ బానిసత్వం నుండి దేవుని శక్తితో బయటపడి వాగ్దానదేశమైన కనానుకు నడిపించబడే రోజు ఎంతో దూరంలో లేదు. మనం ఏడుస్తూ ఈ లోకమనే ఐగుప్తులోని ఎప్పటికీ ఉండిపోం. ఏదో ఒకరోజు మనకు పరలోక పిలుపు అందుతుంది. ఆ మహిమకరమైన పరమ కనానుగృహంలో చేరి మన ప్రియులను కలుసుకుంటాం. కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకుందాం.